పరిశుద్ధ గురువారము ఇల్లింటిలోని పరిశుద్ధ వారంలో ఈ గురువారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దినానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి రెండు వచనాలు చదువుకుని మన ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క 2020వ సంవత్సరం లెంటు దినాలలో మమ్మల్ని ప్రవేశపెట్టి గడిచిన అనేక దినాలుగా ప్రభా నీ మాటలు మేము వింటూ సిలువ ధ్యానాలను మేము చేస్తూ సిలువను గూర్చినటువంటి మాటలను ప్రభా మా యొక్క జీవితాల్లో మేము భద్రం చేసుకుంటూ శ్రమలు ప్రభా మీరు ఎందుకు అనుభవించారు అనేటువంటి మాటలను ప్రభా అందులో ఉన్నటువంటి సత్యాన్ని నాయన మేము గ్రహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉండగా మీరు ఇస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని పరిశుద్ధ వారంలో ప్రవేశించి ప్రభా యొక్క గురువారపు దినం ప్రభా యొక్క దినానికి ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని బట్టి, సంఘంలో జరుగుతున్నటువంటి పరిచర్యలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ కాపరి ద్వారా మీరు జరిగిస్తూ ఉన్నటువంటి అద్భుతమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని ప్రభువా ఈ యొక్క మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మా జీవితాలకు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించమని మా ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు మేము అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నేటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు యోహాను సువార్తలో నుండి 13వ అధ్యాయాన్ని మనం చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో నుండి కూడా కొన్ని మాటలు ఏర్పాటు చేయడం మనం చూస్తాం. కాబట్టి సమయాన్ని బట్టి ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రాముఖ్యంగా ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతను ఈ దినాన్ని జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ పరిశుద్ధ వారంలో ఈ యొక్క ఆదివారం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు జయోత్సాహంతో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఆ దినాన్ని ఈ యొక్క పరిశుద్ధ వారం మొదలై ఒక్కొక్క దినము ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సంఘటన ప్రభువారి యొక్క జీవితంలో జరగడం మనం చూస్తాం. ఈ యొక్క గురువారపు దినాన్నే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పని, వారి యొక్క కాళ్లను కడగటం, అలాగే వారితో కలిసి భోజనం చేయటం, ఆ యొక్క భోజనం యొక్క ప్రాముఖ్యతను ఆయన తెలియచేయటం అనేటువంటి విషయాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క గురువారపు దినాన్ని ఈ పరిశుద్ధ వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ దినాన్ని ఆ యొక్క ప్రభువారు ఆ యొక్క ప్రభు బల్లలో జరిగించినటువంటి ఆ ప్రత్యేకతను గురించి ఈ దినాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలను ఈ ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 7 reasons in order to partake in Lord's table. ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి 7 కారణాలను మీ ముందుంచి నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటిది, నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఈ ప్రభు బల్లను విరిచి, ఈ యొక్క రొట్టెను విరిచి, ఈ యొక్క రక్తాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆయన దేనికి సూచనగా లేకపోతే వారికి బోధిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప పాఠం ఏంటి అనంటే, మొట్టమొదటిది, నా మరణాన్ని జ్ఞాపకము చేసుకొనమని ఆయన చెప్పాడు గనుక దీనిని మనం చేయాలి. టు రిమెంబర్ హిస్ డెత్, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద వచ్చాడు, ఆయన ఈ భూలోకంలో ఆయన పరిచర్య చేశాడు, బోధలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పనిని జరిగించడానికి యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు.
యెరూషలేములోనికి ఆయన ప్రవేశించిన తర్వాత ఏ పనైతే జరగాలో అది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా, ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని అప్పగించిన తరువాత ఆయన సిలువకు ఆయన వెళ్ళినటువంటి వాడిగా మనం చూస్తాం. దానికి ముందు ఆ రాత్రి జరిగినటువంటి ఆ సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరితో కలిసి కూర్చుని అక్కడ వారితో భోజనము చేసినటువంటి వాడిగా మనం చూస్తాం. ఆ భోజనం యొక్క ప్రాముఖ్యత మనం ప్రతి ఆదివారం లేకపోతే నెలలో ఒక ఆదివారం దీనిని మనము పాటిస్తూ ఉంటాం, ప్రభు సంస్కారాన్ని. దాని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటే నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన చెబుతూ ఉన్నాడు గనక మనం చేస్తూ ఉన్నాం. అవును, యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమే మన యొక్క విశ్వాసానికి పునాది, ఆయన మరణమే మన యొక్క విశ్వాసానికి నాంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి ఈ యొక్క సంఘటన ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రభు బలను మనం ఆచరించడానికి గల కారణం అది, ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మరణం మనకి ఎంత ప్రత్యేకమైనటువంటిదో, ఆయన మరణం మన కొరకు ఏం చేసిందో, ఆయన మరణం మనకు ఏమి తెచ్చిందో అనేటువంటి విషయాలు మనము దీనిని చేయుట ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది నెంబర్ వన్. రెండవదిగా మనం చూస్తే క్రీస్తు యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయాలి. To remember the sufferings of Christ. క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి. క్రీస్తు ఎలాంటి శ్రమలను అనుభవించాడు, ఎంత భయంకరమైనటువంటి శ్రమలను క్రీస్తు అనుభవించాడు అని అంటే, వాస్తవంగా మనం చూస్తే ఏ మనుష్యుడు కూడా చేయరానటువంటి నేరానికి ఆ శ్రమను అనుభవించడం అనేటువంటిది ఇష్టపడినటువంటి స్థితిలో ఉండేటువంటి మానవుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఆయన చేయిన పనికి కూడా ఆయన శ్రమను అనుభవించినటువంటి వాడుగా, అవమానాన్ని అనుభవించినటువంటి వాడిగా మనం చూస్తాం. యోహాను సువార్తలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 19వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన యద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఆయనను అరచేతులతో కొట్టారు, ఆయన మీద మొల్ల కిరీటం పెట్టారు. ఆయన అనుభవించినటువంటి శ్రమలు గనక మనం చూస్తే ఎంత భయంకరమైనటువంటి శ్రమలు అని అంటే, ఆయన కొట్టినటువంటి కొరడాలకు, ఆ కొరడాలకు పెట్టినటువంటి మేకులు, ఆ మేకులు చివర అతికించినటువంటి ఆ యొక్క రేకులు మనం చూస్తే యేసు ప్రభు ఎవరి యొక్క శరీరం ఒక్క దెబ్బకి ఆయన యొక్క శరీరం ఎన్ని రకాలుగా చీలింది అని అంటే, అంత భయంకరమైనటువంటి బాధను ఆయన నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఈరోజు నీ ప్రభు బలలో చేయివేస్తూ మనము ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత భయంకరమైనటువంటి శ్రమను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది నా కొరకే పొందాడు అనేటువంటి ఉద్దేశాన్ని మనము కలిగి మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శ్రమలను ఈ ప్రభు బల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నెంబర్ 3, మూడవది, ఇతరులకు ప్రచురము చేయడానికి ప్రభు బలను మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గురువారం మనం పాలు పొందేటువంటి ఈ ప్రభు బలను మనం చూస్తే ఇతరులకు మనం ప్రచురం చేస్తూ ఉన్నాం ఇందులో చేయవేయటం ద్వారా. టు ప్రొక్లెయిమ్ ద వర్క్ ఆఫ్ జీసస్ టు అదర్స్. ప్రభు యొక్క బలను ఇతరులకు తెలియజేయటం, లేకపోతే ప్రభు చేసినటువంటి కార్యాన్ని, ఆయన శుభవార్తను ప్రపంచానికి తెలియచేయటానికి, చూసేటువంటి వారికి తెలియచేయటానికి మనము ఈ పనిని మనం చేస్తూ ఉన్నాం. మనము ప్రచురము చేస్తూ ఉన్నాం. దేనిని ప్రచురం చేస్తూ ఉన్నాం? యేసు ప్రభు వారు నా కొరకే చనిపోయాడు, యేసు ప్రభు వారు నా కొరకే అని శ్రమను అనుభవించాడు, యేసు ప్రభు వారు నా కొరకే ఈ భూలోకానికి వచ్చాడు, యేసు ప్రభు వారు నా కొరకే చేసినటువంటి కార్యము, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి ఒక మానవుడిగా ఈ లోకంలో జీవించాడు అని అంటే, అది ఎవరి కోసం చేశాడు అని అంటే, అది నా కోసమే, అది నీ కోసమే, అది మనందరి కోసమే. ఇతరులకు దానిని ప్రచురము చేయటానికే మనము చేస్తూ ఉన్నాం.
వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనే 26వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేస్తారట? ప్రచురించుదురు. ప్రభువు వచ్చే వరకు ప్రచురించుదురు. ఏదో ఒక ఆదివారం చేయడం కాదు మనం, లేకపోతే ఒక పరిశుద్ధ గురువారం చేయడం కాదట. ఆదిమ సంఘంలో ఆదిమ క్రైస్తవులు మనం చూస్తే వారు కూడుకున్న ప్రతిసారి చేశారు. అవకాశాన్ని బట్టి మనం ఇప్పుడు మనము ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం. అయితే చేస్తూ ఉన్నటువంటి ప్రతిసారి మనం దేని కొరకు చేస్తూ ఉన్నాము అనేటువంటి గ్రహింపు మన యొక్క విశ్వాస జీవితాల్లో మనకు ఉండాలి. మనం దేనికోసం చేస్తూ ఉన్నామనంటే ఆయనను ప్రచురము చేయటానికి మనం చేస్తూ ఉన్నాం, ఇతరులకు ప్రచురం చేస్తూ ఉన్నాం. ఇది మూడవది. నంబర్ 4. నాలుగవది, సహవాసము చేయడానికి ప్రభు వల్లను మనం చేస్తూ ఉన్నాం. ఈ సంస్కారాన్ని తీసుకోవడానికి గల కారణం ప్రభువుతో మనం సహవాసం చేస్తాం. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ జీసస్, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. సహవాసం చేయటానికి యేసు ప్రభు వారు వారితో, యేసు ప్రభు వారు ఇంకా అప్పగింపబడడానికి ముందు ఆ రాత్రి శిష్యులందరితో కూడా ఆయన కలిసి కూర్చుని ఆయన ఏం చేశాడు అనంటే ఆయన సహవాసము చేశాడు. శిష్యులందరినీ కూర్చోబెట్టాడు. చివరి రాత్రి భోజనం చేస్తూ ఉన్నాడు. శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులతో మాట్లాడుతూ వారి దగ్గర చేసినటువంటి పని ఏంటో తెలుసా? వారెవ్వరూ ఊహించలేదు యేసు ప్రభు వారు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఒక పనిని ఆయన చేశాడు. యోహాను సువార్త 13:8 వచనం, పేతురు నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేను. యేసు ప్రభు వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరి యొక్క పాదాలను ఆయన కడుగుతూ ఉన్నాడు. సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మాట పలుకుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి మనిషి, ప్రతి జంతువు కలిగినటువంటి ఆ దేవుడు ఆయన కూర్చుని చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో తెలుసా? అక్కడ కూర్చున్నటువంటి మానవులకి, మనుషులకు ఆయన కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. ఎంత తగ్గింపు చూడండి. సహవాసం, ఆయన సహవాసం చేస్తూ ఉన్నాడు. హీస్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ హిస్ డిసైపుల్స్. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఆ మాటను యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చూపిస్తున్న యేసు ప్రభువారు, నేను మీకంటే ఉన్నతమైనటువంటి వాడను అనేటువంటి భావన లేకుండా యేసు ప్రభువారు వారి కంటే ఆయన తగ్గించుకుని వారి యొక్క కాళ్ళను ఆయన కడుగుతూ ఉన్నాడు. కాళ్ళు కడుగుతూ ఉన్నాడు, బట్ట తీసుకున్నాడు, వారి యొక్క కాళ్ళను ఆయన తుడుస్తూ ఉన్నాడు. ఫెలోషిప్, సహవాసం. సహవాసం చేసేటప్పుడు మనము వారికంటే ఎక్కువ వారు అని కాదు. ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో మన యొక్క సహోదరులతో సహ వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దాని అర్థం ఏంటో తెలుసా? మనం వారితో సమానమైనటువంటి వారం. మనం వారికంటే ఎక్కువ కాదు, వారు మనకంటే ఎక్కువ కాదు, మనం వారికంటే తక్కువ కాదు. సహవాసం చేశాము అనంటే అది మనందరము కూడా ఒకే రకమైనటువంటి ఆ యొక్క స్థితిని కలిగినటువంటి వారం. యేసు ప్రభు అదే బోధిస్తూ ఉన్నాడు అక్కడ. ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి నేను మీతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాను, మీతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు పేతురుతో, ఒకవేళ ఈ పని కనుక నా చేత నువ్వు చేయించుకోకపోతే నాలో నీకు పాలు లేదు. సహవాసం కనుక మనం చేయకపోతే సంఘంలో అతను దేవునితో మనకి పాలు లేదు. చాలామంది అంటారు మేము ఇంటి దగ్గర కూర్చొని చూస్తున్నామండి, లేకపోతే ఇంటి దగ్గర మాకు మైక్ కనిపిస్తుందండి అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ విధంగా లైవ్లో మనం మాట్లాడుతున్నాం, కానీ సహవాసం, ఫెలోషిప్ ఇస్ అ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద చర్చ్, ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘంలో సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు వారు దానిని చేసి చూపించాడు. శిష్యులతో కలిసి ఆయన సహవాసం చేశాడు. ప్రభు బలలో మనం ఎందుకు పాలు పొందుతున్నామో తెలుసా? మనం కూడా సహవాసము చేస్తూ ఉన్నాం, ఇతరులతో సహవాసం చేస్తూ
ప్రభువును మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇది నాలుగవది. ఐదవది మీకు జ్ఞాపకం చేస్తాను, ఐదవది ప్రభు బలలో మనం చేయవేయడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం పరీక్షించుకోవడానికి. సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే మనం చూస్తాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:28 మనం చూస్తాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అక్కడ చూస్తాం తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుని మనలో ఏమైనా దోషములు కానీ పాపము కానీ తప్పిదము కానీ దాగి ఉంటే ప్రభు దగ్గర ప్రభువా అని ఒప్పుకోవాలి, ఒప్పుకుని విడిచిపెట్టాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఏం చేస్తారో తెలుసా? ఒప్పుకుంటారు కానీ దాచిపెడతారు. నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టు, ప్రభు సహవాసంలో పాలు పంపులు పొందు. అందుకే మనము పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన. అందుకే తప్పు చేసేటువంటి వాడు ఎప్పుడు వాడు తప్పు చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే వాడు ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోడు. కానీ ప్రభు బిడ్డ విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తి వాడు తప్పు చేయాలి అనంటే చెయ్యలేడు, తప్పు చేయడానికి భయపడతాడు. ఎందుకు అనంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం పరిశీలన చేసుకుంటాం, ఆత్మ పరిశీలన చేసుకుంటాం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ప్రభువా పలానా రోజు నేను తప్పు చేశాను, నీ సహవాసంలో పాలు పంపులు పొందాలి అనంటే నేను పొందలేకపోతూ ఉన్నాను, ఐఎమ్ గిల్టీ ఆఫ్ ద సిన్ వాట్ ఐ హ్యావ్ డన్, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ అపరాధ భావం నన్ను వెంటాడుతూ ఉంది అని ప్రభు దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావో తెలుసా? ఒప్పుకుంటావు. ఆత్మ పరిశీలన. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఆరోజు మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు. ఆరవది కృతజ్ఞతాస్తుతులు చెల్లినాం. ప్రభు బలలో మనం ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లి థ్యాంక్స్ గివింగ్. చాలామంది థ్యాంక్స్ గివింగ్ చెయ్యరు. ఎందుకు దేవుని మందిరానికి వస్తారు అనంటే ప్రభువు దగ్గర నుండి పొందుకోవడానికి వస్తారు, కానీ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ప్రభు బలలో పాలు పొందేటువంటి మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రభువా నా జీవితంలో నువ్వు ఇచ్చేసావు, నీకు వందనాలైనా. అసలు ప్రభు సన్నిధికి మనం వచ్చేదే ఎందుకు అనంటే, ప్రభు సన్నిధికి మనకు రావాల్సినటువంటి అవసరత ఏంటి అనంటే, ప్రభు మన జీవితాల్లో ఏం చేశాడో దానిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి మనం చెల్లించాలి. ఒక పిల్లి ఉందంట, మనకందరికీ తెలుసు. ఆ పిల్లి ఎక్కడికి వెళ్ళింది అనంటే లండన్ వెళ్ళిన తర్వాత అది తిరిగి వచ్చిందట. అక్కడ ఉన్నటువంటి మరొక పిల్లి దానిని అడుగుతుందంట, పిల్లిగారు చాలా కాలం నుండి మీరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అంటే, పిల్లి అన్నదట నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా, నేను లండన్ వెళ్ళాను అన్నదట. ఎందుకు వెళ్ళావు అనంటే, ఆ లండన్లో రాణిగారిని చూడటానికి వెళ్ళాను. మనకు తెలుసు కదా పుస్సీ క్యాట్, వేర్ హ్యావ్ యు బీన్? ఐ హ్యావ్ బీన్ టు లండన్. లండన్ వెళ్ళాను, దేనికి వెళ్ళావు అనంటే రాణిగారిని చూస్తానికి వెళ్ళాను అన్నదట. అందుకే నన్ను ఇన్ని రోజులు నాకు కనిపించట్లేదు అనంటే, ఆవిడ అందుకే ఇన్ని రోజులు కనిపించట్లేదు అన్నదట. మరి రాణిగారిని చూసావా అనంటే, ఆవిడ పిల్ల అన్నదట రాణిగారిని చూద్దాం అనుకున్నాను, తలుపు తెరిచేటువంటి సమయం దగ్గరకు వస్తూ ఉంది, ఆ సమయంలో ఒక ఎలుక నాకు ఎదురుగా పరుగు పరుగును వెళ్తూ ఉంది, వెంటనే నేను ఏం చేశాను అంటే ఆ ఎలుకను పట్టుకోవడానికి దాని వెనక వెళ్ళాను. నేను వచ్చేసరికి రాణిగారు బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయారు. చాలాసార్లు మన పరిస్థితి కూడా అదే. దేవుని మందిరానికి దేవుణ్ణి ఆరాధించటానికి వస్తాము, దేవుణ్ణి ఆరాధించకుండా మిగిలిన పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. ఏ పని నిమిత్తమైతే మందిరానికి వస్తామో ఆ పనిని మానేసి మిగిలిన పనులు మనం చేయటానికి మనము మందిరంలో మన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఏమీ చెప్పక్కర్లేదు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. నీ హృదయాంతరంగంలో నుండి ప్రభువా నా జీవితంలో నువ్వు చేసిన మేలులను బట్టి నీకు వందనాలయ్యా, ఒక్క చిన్న మాట ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, ఒక్క మాట చెప్పు సరిపోతే కృతజ్ఞతాస్తుతులు. ఏడవది చివరిగా ఆశించటం. ప్రభు బలలో పాలు పొందే మనము ఏం కలిగి ఉండాలి తెలుసా? ఆశను కలిగి ఉండాలి. ఆశిస్తాం. పరీక్ష రాసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అనంటే ఫలితాల కోసం ఆశిస్తాడు.
ప్రభు బలలో పాలు పొందినటువంటి మనం, ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి మనం ఏం చేయాలి అనంటే ఆశించటం, ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఏంటి అనంటే యేసు ప్రభు వారు వచ్చేంత వరకు మనం చేయాలి. దీనిలో ఏమి దాగుంది అనంటే దీనిలో నిరీక్షణ దాగి ఉంది, హోప్. వి హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అనంటే మన ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 మనం చూస్తే, నేను వచ్చు వరకు దీనిని చెయ్యడి, నేను వచ్చు వరకు దీనిని చెయ్యడు, ప్రచురము చేయడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన వచ్చు వరకు మనం చేయాలంటే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. 7 కూడా ప్రభు బలలు పంపులు పొందేటువంటి మనము ఈ 7 విషయాలు మనం కలిగి ఉండాలి. మనం చేయాలి. ఏ ఒక్కటి చేయకపోయినా నీవు దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి నీవు ప్రభువు చెప్పినటువంటి మాటలకు భిన్నమైనటువంటి ఆరాధన నువ్వు చేస్తున్నట్టే. 7 చేస్తే మనకి దేవుడు ఈ ఆరాధనలో మనకి దేవుడు ఏం చేస్తాడు అనంటే గొప్ప అవలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప తలంపులతో మనం ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. దేవుని యొక్క కృపను, కృపకు పాత్రులవుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గురువారం నీ మాటలు మేము వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. యేసు ప్రభు వారు అప్పగింపబడటానికి ముందు ఆ రాత్రి శిష్యులతో గడిపినటువంటి ఆ సంఘటనను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంఘటన యొక్క ప్రత్యేకత, వారితో కలిసి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యము మా జీవితాలలో ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము చేయవలసినటువంటి 7 కారణాలు ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీ బలలో పాలు పంపులు పొందేటువంటి మేము మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ నీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీ యొక్క శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గొప్ప నిరీక్షణ కొరకు మేము కనిపెట్టడానికి మీరు ఇస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చే పర్యంతము కూడా ప్రభు బలలో మేము చేయి వేస్తూ దానిని ప్రచురము చేసేటువంటి వారముగా మమ్మల్ని లోకంలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మా జీవితాల్లో మేము చేస్తూ మీరు మాకు బోధించినటువంటి ఆ గొప్ప ఆరాధనను సహవాసం చేస్తూ తగ్గింపుతో కూడినటువంటి ఆ గొప్ప సహవాసాన్ని నీ మందిరంలో మేమందరము కలిసి చేయడానికి నీ కృపను అనుగ్రహించమని, ఇది నాన్న మీరు మాతో మాట్లాడినటువంటి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నీ కృప చూపించమని, ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి నీ సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ సంఘ బిడ్డలందరూ కూడా ఈ యొక్క లింటు దినాలలో వారు మరింతగా బలపడి నీ యొక్క రాజ్యం కొరకు సిద్ధపడటానికి నీ కృపను అనుగ్రహించమని, ఈ ఉదయకాల సమయంలో మీరు చేసినటువంటి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్నటువంటి మనకును, ఆయన ప్రేమిస్తూ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ప్రజ్వల ప్రార్థనా మందిరానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.